Hi guys, welcome back to Karthik Icon YouTube channel. Guys, ఈ రోజు వీడియో వచ్చేసి మనం ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్న కెమెరా మనం కెమెరా ఉన్నాం ఈరోజు అంటే ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తూ క్యాన్సిల్ అయ్యి వచ్చింది కానీ ఈరోజు మనం ఇంతనని చెప్పేసి అనుకున్న కోరిక నెరవేరిన రోజు ఈరోజు అంటే మన డ్రీమ్ కమ్ ట్రూ అనుకో ఇక ఒక రేంజ్లో ఉండబోతుంది వీడియో లెట్స్ వాచ్ ఇట్ ఫైనల్లీ దిస్ ఈస్ ద కెమెరా వీ గాట్ ఇట్ అంటే మేము అచీవ్ చేసింది మా గోల్ మేము ఎప్పటి నుంచో మా సక్సెస్ ఎప్పటి నుంచో అనుకుంటుంది ఇది ఇది మా కెమెరా ఇది మేము అన్బాక్సింగ్ చేయబోతున్నాం ఈరోజు ఇది వచ్చేసి గోప్రో మనం ఇంతకుముందు వీడియోలో చూసుకున్నాం కదా ఈ వీడియో చూడనట్టయితే దీని డిస్క్రిప్షన్లో లేదా దీని ఐకార్డ్స్లో లింక్ ఇచ్చేసాం చూడండి ఆ వీడియో కూడా ఓకే సో గాయస్ మన కెమెరా వచ్చేసి కెనాన్ ఇయోస్ 200D Mark II దీనిలో మనకు వచ్చేసినాయి 1855 షార్ట్ లెన్స్ మనకు వచ్చేస్తుంది ఇంకా లాంగ్ లెన్స్లో అంటే 55-50mm వచ్చేస్తుంది మరి దీనిలో మనకు వచ్చిన ఫీచర్స్ ఏంటంటే దీనిలో మనకి 24.1 megapixel కెమెరా వస్తుంది దాంతోపాటు మనకు దీనిలో పిక్చర్ క్లారిటీ ISO అనమాట దానిలో ఫోటో ఏమో 25,600 వరకు వచ్చేస్తుంది మళ్ళీ మన వీడియో ఏమో 12,800 వరకు వచ్చేస్తుంది మళ్ళీ దీనిలో మనకి డ్యువల్ పిక్సెల్ ఎఫెక్ట్స్ AF ఉంటుంది దీనిలో ఈ కెమెరా స్పెషాలిటీ అంటే దీనిలో మనం 4K వీడియోస్ కూడా తీసుకోవచ్చు మళ్ళీ దీనికి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మన డిస్ప్లే కెమెరా డిస్ప్లే అంటే వేరే యాంగిల్ ఉంటుంది అంటే 360 degrees మనం ఇట్లా రొటేట్ చేసుకోవచ్చు మనం ఇట్లా వ్లాగింగ్ తీసుకున్న దానికి అప్పుడు మనం డైరెక్ట్ సెల్ఫీ వీడియో లాగట్టి అట్లా చేసుకోవచ్చు అది తీసుకున్నాక మనం వీడియోస్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా ఏదైనా అది లాంగ్ ప్రాసెస్ ఏముండదు మనం వైఫై లేదా బ్లూటూత్తో షేర్ చేసుకోవచ్చు ఇది ఒకటి లెట్స్ బిగిన్ ది అన్బాక్సింగ్ సో ఫైనల్లీ గాయస్ ఇది వచ్చేసి మన డాక్యుమెంటేషన్ అంటే ఇవన్నీ జస్ట్ చదువుకోవాలంటే చదువుకోర్రి మనం అయితే చదువుతాం ఇది వచ్చేసి మన వారంటీ కార్డు ఇదికైతే మనం కంపల్సరీ మన దగ్గర పెట్టుకోవాలి దీనిలో 1+1 2 ఇయర్స్ వారంటీ వచ్చేస్తుంది మనకి దీనిలో కెనాన్ మన కెమెరా ఏమైనా ఖరాబ్ అయినా ఏమైనా రిపేర్ వచ్చినా 2 ఇయర్స్ వరకు వారంటీ వచ్చేస్తుంది మనకి ఇది మనం సేఫ్గా పెట్టుకోవాలి బాక్స్లో వచ్చేసి మనకు ఫస్ట్ ఇచ్చిన యాక్సెసరీస్లో ఇది చార్జర్ వైర్ ఇంకా బ్యాటరీ దీంట్లో ఇది వచ్చేసి మనకి బ్యాటరీ కెమెరా బ్యాటరీ మన బ్యాటరీ 1040mAh లయాన్ బ్యాటరీ కెనాన్ ఇక్కడ బ్యాటరీ మీద కెనాన్ బ్రాండింగ్ వచ్చేసి ఈ సైడ్కి పెట్టాం ఇది వచ్చేసి మన చార్జింగ్ కేబుల్ నార్మల్ వైర్ వచ్చేసి ఇది మన చార్జింగ్ కేబుల్ ఇది వచ్చేసి మన చార్జర్ దీనిలో మనం మన బ్యాటరీ ఫిక్స్ చేసుకొని చార్జింగ్ వేసుకోవచ్చు ఇది వచ్చేసి మనది కెమెరా కోసం బెల్ట్ ప్రొటెక్షన్ కింద పడేయకుండా మనం ప్రొటెక్షన్ది బెల్ట్ ఇది యాక్సెసరీస్ అన్నీ పక్క పెడదాం దీన్ని చూద్దాం ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం లెన్స్ చూద్దాం పెద్ద బిగ్ లెన్స్ ఒక నిమిషం తీద్దాం వచ్చేసి మన లెన్స్ పెద్ద లార్జ్ లెన్స్ తీద్దాం సో మీరు చూడవచ్చు వచ్చేసి మన ఈ బ్యాగ్స్ ఈ ప్యాకింగ్ వచ్చి ఇట్లా వచ్చేస్తుంది దీనిలో ప్యాకింగ్ ఫస్ట్ ఒక పాలిథిన్ కవర్లో ఇచ్చారు తర్వాత బబుల్స్లో ప్యాక్ చేశారు దీని ప్యాకింగ్ అయితే అసలు మనం ఏం అది చేయలేము చాలా మంచి ప్యాకింగ్ వచ్చేసింది సో గాయస్ మన 55x250 లెన్స్ ఇది పెద్ద లెన్స్ వచ్చేసి మనకి ఇది ఇక్కడ ఫస్ట్ 2 నావిగేషన్ బటన్స్ ఉన్నాయి అంటే దీని బటన్స్లో మనం ఆటో అయినా మాన్యువల్ అయినా చేసుకోవచ్చు ఈ 55x250 లెన్స్ స్పెషాలిటీ ఏంటంటే దీన్ని మనకి నార్మల్ వీడియోస్ వ్లాగ్స్ కాకుండా సినిమాటిక్ ఫోటోస్ తీసుకోవచ్చు దీనిలో పోర్ట్రేట్స్ చాలా మంచిగా వస్తాయి ఇది వచ్చేసి మన బ్యాక్ కవర్ ఇచ్చేసిండు కెమెరా పెట్టడానికి ఈ ముంగట కెమెరా కవర్ వచ్చేసి కెనాన్ బ్రాండింగ్ వచ్చేసింది ఇట్లా స్లైడ్గా ఓపెన్ చేసి చూడాలి న్యూ ఫీల్ గాయస్ లెన్స్ చూసారు కదా ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకో స్మాల్ చిన్న లెన్స్ చూద్దాం ఇది వచ్చేసి మన చిన్న లెన్స్ దీనిలో అంటే దీని లెన్స్ 18x55mm లెన్స్ వచ్చేసి దీంతో గట మనం నార్మల్గా చాలా వీడియోస్ తీసుకోవచ్చు క్లోజ్ రేంజ్ ఫోటోగ్రఫీకి మనకి ఇది పనికి వచ్చేస్తుంది కాకపోతే లాంగ్ రేంజ్ మనం ఫోటోగ్రఫీ పోర్ట్రేట్స్ కావాలంటే
లాంగ్ రేస్ అది లాంగ్ లెన్స్ కెమెరా లాంగ్ లెన్స్ కావాల్సి వస్తుంది. సో గైస్ ఇది కూడా వచ్చేసి సేమ్ టూ నావిగేషన్స్ బటన్స్ వచ్చేస్తాయి, ఆటో ఫోకస్ మాన్యువల్, ఏమో స్టెబిలైజర్ మనం నార్మల్ మాన్యువల్గా స్టెబిలైజర్ ఆన్ చేసుకోవాలా ఆఫ్ చేసుకోవాలా చూసుకోనికి. దీనిలో పిక్సెల్స్ వస్తాయి అన్నది, ఇదేమో ఇది ఏమో మన ఫోకస్ పోర్ట్రేట్స్ కోసం ఉంటుంది, ఇదేమో మన జూమింగ్ కోసం ఉంటుంది. సో గైస్ లెట్స్ మూవ్ టు ద మెయిన్ ఐటమ్. గైస్ ఇది వచ్చేసి మన డ్రీమ్, మన కెనాన్ EOS 200D Mark II ఎట్ లాస్ట్ మనకు వచ్చేసింది. ఇది వచ్చేసి మన కెమెరా కెనాన్ 200D Mark II. ఇది కెమెరా చూడడానికి చాలా నీట్ ప్యాకింగ్, చాలా నీట్ ప్యాకింగ్లో వచ్చేసారు, నీట్ కవరేజ్. మన కెమెరా చాలా లైట్ వెయిట్ ఉంది, అంత హెవీ ఏం లేదు, ఈజీగా వాడుకోవచ్చు. మళ్ళీ ఇది మన డిస్ప్లే ఏమో మొత్తం 360 డిగ్రీ రొటేషన్, మనం ఏమైనా వ్లాగింగ్ తీసుకున్నా మనకు ఇది చాలా మంచిగా పనికొచ్చేస్తుంది. ఇది వచ్చేసి మన కవర్ రిమూవ్ చేసేస్తే ఇక్కడ మన లెన్స్ ప్లేస్ చేసుకొని వీడియో తీసుకోవచ్చు, నార్మల్గా వ్లాగింగ్ చేసుకోవచ్చు దీనిలో. ఇంకా వచ్చేసి మనం బ్రాండింగ్ కెనాన్ బ్రాండింగ్ EOS 200D Mark II. ఇక్కడ వచ్చేసి మన ఆటో ఫోకస్ అయినా మనం మాన్యువల్గా చేసేటైనా మనం సెట్ చేసుకోవచ్చు. ఇదేంటే ఆన్ ఆఫ్ బటన్, ఆన్ ఆఫ్ వీడియో. ఇది వచ్చేసి మన ఇది బెల్ట్, మన బెల్ట్కి హోల్డర్స్ అన్నమాట. మనం బెల్ట్ దీని మీద అటాచ్ చేసేయచ్చు, ఇది మనం తర్వాత చేద్దాం. ఇప్పుడైతే ఇంకా దీనిలో మనకు మైక్ పోర్ట్స్, అంటే మనం అడిషనల్గా మైక్ ఏమైనా పెట్టుకొని వీడియోస్ షూట్ చేయాలంటే మనం ఇక్కడ నుంచి కనెక్షన్ ఇచ్చేసి ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా మనకి ఇంకా దీనిలో ఫీచర్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఇది ఇదేమో షూటర్ బటన్, మనకేమైనా ఫ్లాష్ అంటే ఇది మాన్యువల్గా ఓపెన్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే మనం డైరెక్ట్ ఆటో మోడ్లో పెట్టేస్తే ఆటోమేటిక్ ఫ్లాష్ వచ్చేస్తుంది. ఇంకా ఇటు సైడ్ ఏమో మన హెచ్డిఎంఐ పోర్ట్స్ అంటే మనం కెమెరాని కంప్యూటర్లో కనెక్ట్ చేసుకొని మన ఫొటోస్ అయినా వీడియోస్ అయినా షేర్ చేసుకో, అది మనం చేసుకోకుండా డైరెక్ట్ మనం వైఫై లేదా బ్లూటూత్ నుంచి షేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది మన కింద ఇక్కడ వచ్చేసి దీనిలో మనం ఇది మన కార్డ్ బ్యాటరీ ఓపెనర్, దీనిలో మనం మన బ్యాటరీ, మన ఇక్కడ హెచ్డిఎంఐ పోర్ట్. ఇది మన ఒక నోట్ ఏంటంటే ఇంపో ఇక్కడ హెచ్డిఎంఐ మన మెమరీ కార్డ్ ఏమో మనం కెమెరాతో పాటు రాదనమాట, మనకు కావాలంటే అడిషనల్గా మనం కొనుక్కోవాల్సి వస్తుంది. ఒక దానికి ఒక 600 కాస్టింగ్ పడుతుంది, 32 GB మెమరీ కార్డ్, 120 MBPS స్పీడ్లో వచ్చేస్తుంది మనకు, శాండ్ డిస్క్ బ్రాండింగ్ వచ్చేసి. ఇది మనం సపరేట్గా కొనుక్కోవాల్సి వస్తుంది. సో గైస్ ఇది అన్నమాట మన కెమెరా, దీని టెక్స్చర్ చూద్దాం ఇప్పుడు. మనకు దీనిలో ఇక్కడ మీద చాలా మంచి టెక్స్చర్ ఇచ్చిందనమాట. ఇక్కడ వచ్చేసి మన కెనాన్ బ్రాండింగ్ వచ్చింది, కెనాన్ బ్రాండింగ్ ఇచ్చేసి ఇక్కడ చాలా స్మూత్ టెక్స్చర్ ఇచ్చిందనమాట. కెమెరా ఓవరాల్ లుక్ మనకి ఇక్కడ చాలా హ్యాండ్ గ్రిప్, మన చేతికి వచ్చేసి మన గ్రిప్ మంచిగా గ్రిప్ ఇచ్చినట్టు ఇక్కడ గ్రిప్ వచ్చేసింది. మన కెమెరా ఓవరాల్ లుక్స్ ఏమో మనకు కెమెరా ఓవరాల్ లుక్స్ ఓకే చాలా బాగున్నాయి. ఇక్కడ కింద వచ్చేసి మన హోల్డర్ అయినా మనం స్టాండ్ అయినా పెట్టుకోనికి, స్టేబుల్ వీడియోస్ రానికి మన ఈ యూజ్ చేయడానికి ఇది కంపల్సరీ. ఇది వచ్చేసి మనం ఫిక్స్ చేసేస్తే వీడియోస్ చాలా స్టేబుల్గా వస్తాయి. సో గైస్ మనం ఒక సో లెట్స్ టచ్ ది కెమెరా. ఇది వచ్చేసి బ్యాటరీ మనం ఇట్లా ఫిక్స్ చేసేయాలి, బ్యాటరీ ఫిక్స్ చేసేసినాక మన ఇది హెచ్డిఎంఐ మెమరీ కార్డ్ శాండ్ డిస్క్ది 32 GB. ఇది మనకి మరొకసారి రిపీట్ చేస్తున్నాయి, దీని ఏంటంటే మన కెమెరాతో పాటు రాదు ఇది, ఇది మనం సపరేట్గా కొనుక్కోవాల్సి వస్తుంది. ఇది మనం ప్లేస్ చేసేసినాం. ఓకే గాయస్ లెట్స్ ఆన్ అవర్ కెమెరా. గాయస్ యూజ్ చూడవచ్చు మీరు, ఆన్ అయిపోయింది. టచ్ స్క్రీన్ మనకు వచ్చేసి దీనిలో టచ్ స్క్రీన్ వచ్చేసింది, దీనిలో మనం ఏదైనా మోడ్స్ సెట్ చేసుకోవచ్చు. లేటర్ మనం ఇప్పుడైతే లేటర్స్ చేసుకుంటాం, ఇప్పుడు మీకు డైరెక్ట్ మేము షార్ట్స్ చూపిస్తాను. సో గైస్ మనం ఇప్పుడు వచ్చేసి మనం కెమెరాకి లెన్స్ ఫిక్స్ చేసేద్దాం. ఫస్ట్ మనం షార్ట్ లెన్స్ ఫిక్స్ చేసేసి షార్ట్స్ చూద్దాం, దాని తర్వాత బిగ్ లెన్స్ మన పెద్ద లెన్స్ 55x250 లెన్స్ పెట్టేసి చూద్దాం. ఓకే గైస్ దీని క్లారిటీ చూద్దాం. మనం చిన్న లెన్స్ ఫస్ట్ మనం చిన్న లెన్స్ పెడతాం. ఈ చిన్న లెన్స్ వచ్చి ఫస్ట్ మనం ఈ బటన్ ప్రెస్ చేసుకొని దీనిలో చూసుకొని కరెక్ట్ స్లోగా ఫిక్స్ చేయాలి, మరి అంత కంగారు పడద్దు. స్లో ఫిక్స్ చేసినాం గైస్,
రిమూవ్ చేయాలి. సో గాయస్ ఇప్పుడు మనం షార్ట్ చూద్దాం. I am restricted, fixed upon the web. I need to kick the habit that my mind is breathing in. Break out, I've got to see. Spent all my life holding all of it closely. I played it innocent, a feel of discontent. I'm finally facing it all, fearless. గైస్ ఇంతకుముందు చూసుకోం కదా మనం ఫోటో క్లారిటీ మన వీడియో క్లారిటీ. ఇది మనం ఇప్పుడు ప్రజెంట్ తీస్తున్న వీడియో ఇటో మన కెమెరాలో తీస్తున్నాము. ఇది మన కెమెరా క్లారిటీ వచ్చేసి ప్రజెంట్ ఇట్లుంది. గైస్ మన ప్రతి వీడియో ప్రతి టేక్ నీట్గా వస్తుంది. ఇప్పటి నుంచి మన కెమెరా క్లారిటీ ఇది కదా సూపర్ అండ్ డూపర్ వస్తుంది. హైలైట్ అంటే హైలైట్ మస్తు క్లారిటీ వస్తుంది కెమెరా క్లారిటీ. ఓకే మనం ఇలానే వీడియోలు ఎన్ని తీసుకొద్దాం ముంగటికి మనం. కాకపోతే మీరు సపోర్ట్ ఇలానే ఉంచాలి. సపోర్ట్ చేస్తున్నారు, ఇంకొంచెం సపోర్ట్ ఇస్తే మాకు కూడా బూస్టప్గా ఆ లైక్ బటన్ ప్రెస్ చేయండి, కామెంట్ చేయండి, ఆ గంట సింబల్ అయితే మర్చిపోకండి, కొంచెం ప్లీజ్ షేర్ చేయండి. షేర్ అయితే మర్చిపోకండి, మీ వాట్సాప్ గ్రూప్లో ప్రతి గ్రూప్లో షేర్ చేసి మాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఇక్కడ నుంచి ప్రతి సీన్ ప్రతి షాట్ మైండ్ పోతుంది. బాయ్ ఫ్రెండ్స్. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి.